నాలుక మడతీసిన చంద్రబాబు, షర్మిల సునీతకు షాక్. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిందంతా చేసి ఇప్పుడు నాలుక మడత పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చి ఎన్నికలలో ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ పెద్దలతో కలిసి కుట్ర చేసి షర్మిలను రంగంలోకి దించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆమె చేత ఆరోపణలు చేయిస్తూ జగన్ను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇప్పుడు మాట మార్చి కాంగ్రెస్ను విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాల ఓట్లు చేల్చడానికి కాంగ్రెస్ ద్వారా కుట్ర చేసి షర్మిలను రంగంలోకి దించారని ఆయన అంటున్నారు. ఆ ట్రాప్లో పడవద్దని ఆయన పెదకూరపాడు ప్రజాగళం సభలో ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్తో కలిసి డ్రామాకు తెరతీసింది చంద్రబాబు కాదా? షర్మిలను ఏపీ రాజకీయాలలో తాను ప్రవేశపెట్టలేదని నమ్మించడానికో, షర్మిల ప్రవేశం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఏ విధమైన నష్టం జరగదని గ్రహించడం వల్లనో ఆయన ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది. వైఎస్ జగన్ తల్లి విజయమ్మపై కూడా ఆయన నోరు పారేసుకున్నారు. తన కుమారుడు ఏపీని, తన కూతురు తెలంగాణను చూసుకుంటారని ఆమె గతంలో చెప్పారని, ఇప్పుడు ఆమె కూతురు షర్మిల ఏపీ కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తున్నారని, ఒక తల్లి తన కూతురికి తన కుమారుడికి న్యాయం చేయలేకపోయారని, 5 కోట్ల ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని చంద్రబాబు అన్నారు. కొడుకైనా కూతురైనా ప్రతి తల్లి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. విజయమ్మ కూడా అదే కోరుకుంటున్నారు. వారి నిర్ణయాలలో ఆమె జోక్యం లేదు. ఇరువురు తమ ఇష్ట ప్రకారం రాజకీయాలు చేస్తున్నారు. ఇంటిలోనే ఉంటున్న విజయమ్మకు రాజకీయాలు ఆపాదించడం చంద్రబాబుకు మాత్రమే చెల్లుతుంది. కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న షర్మిలకు ఓటు వేయాలని వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి కోరుతున్నారని ఆయన తప్పుబట్టారు. జగన్ను వ్యతిరేకించే విషయంలో వారిద్దరికీ ఎప్పటికప్పుడు సాయం అందిస్తున్న చంద్రబాబు, వెనక ఉండి వారిని నడిపిస్తున్న చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? విజయమ్మపై వ్యాఖ్యలు చేయడంలో చంద్రబాబు అంతటితో ఆగలేదు. కొడుకు కూతుళ్ల మధ్య సమస్యలు ఉంటే తల్లిగా ఆ సమస్యలను ఇంటిలో పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కుటుంబంలో చిచ్చు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారు. నందమూరి కుటుంబాన్ని కూడా చీల్చిన ఘనత ఆయనది. తన స్వార్థం కోసం, స్వార్థ రాజకీయాల కోసం కుటుంబాలను కూడా చీల్చేందుకు కుట్రలు చేసే తత్వం చంద్రబాబుది. ఇది జగమెరిగిన సత్యం.